సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులు చిత్తడిగా మారుతున్నాయని ఎంబీడీసీ నరసింహులు బస్ బస్టాండ్ నుండి ధర్మారంకు వెళ్లే ప్రధాన రహదారి నుండి మల్లనసాగర్ మట్టి తరలించే టిప్పర్లు నడుస్తూ ఉండడంతో రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా మారిందని ఇందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేపు నేను కానీ గ్రామ ప్రజలు కానీ మన వెళ్ళి కాంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా బస్ స్టాండ్ మీద కూడా చాలా పలుమార్లు నేను చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా కనీసము అక్కడ చూసిన ఆఫీసర్ లేకుండా పోయిండు ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లనే ఈరోజుకు గ్రామ సభ వాయిదా పడ్డది అంటే మిడుదొడ్డి మీద సవతి ప్రేమ చూపిస్తున్న ఆఫీసర్లను సస్పెండ్ చేయడానికి మన హరిశన్న గారు రేపు ఎల్లుండి మేము కలిసి హరిశన్న దగ్గర మాట్లాడి సస్పెండ్ చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ పది రోజులలో మిడిదొడ్డి అభివృద్ధి పదంలో నడిపేయకపోతే మేము దేనికైనా సిద్ధంగా ఉండి ఆఫీసర్లపైన చర్య తీసుకుంటాం తీసుకుంటాం ప్రజలే కావచ్చు మన ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు మిడిదొడ్డి మిడిదొడ్డి మీద సవతి ప్రేమ చూపిస్తున్నారు అదే భూంపల్లి నుండి ఆ రోడ్డు స్టార్ట్ అయ్యి పనులు నడుస్తున్నాయి అంటే మిడిటి ఇంత కనబడతలేదా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు నేను ఇది చేస్తా అది చేస్తా అని ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe టు our channel